Good morning, children. నిజ్వాన ఇవాళ నీ బర్త్డే. ఒక 30 చాక్లెట్స్ తీసుకొచ్చాను సెక్షన్ లో పంచడానికి. సో 30 చాక్లెట్స్ ఇవాళ ఎక్కువ మంది మనకి అటెండ్ అవ్వలేదు, ఎందుకంటే వర్షం పడడం వల్ల ఎక్కువ మంది మనకి అటెండ్ కాలేదు. సో ఒక్కొక్కరికి నేను ఒక 5 చాక్లెట్స్ పంచుకున్నాను. నీ దగ్గర మొత్తం ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి నిజ్వాన? 30 చాక్లెట్స్. సో ఒక్కొక్కరికి ఎన్ని నేను డివైడ్ చేసి ఇవ్వమన్నాను? 5. సో 5 ఫస్ట్ ఒక ఒక పర్సన్ కి ఒక 5 చాక్లెట్స్ ఇచ్చేసారు. 30 ని ఒక 5 డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 25. నెక్స్ట్ ఇప్పుడు నీ దగ్గర రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? 25. ఈ 25 లో నుంచి ఇంకొక 5 చాక్లెట్స్ ఇంకొక పర్సన్ కి ఇవ్వాలి. సో 5 రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి నీ దగ్గర? 20. ఓకే, 20 ని ఇంకొక పర్సన్ కి ఎన్ని ఇవ్వాలి? 5. అప్పుడు రిమైనింగ్ మీ దగ్గర ఎంత ఉండే? 15. ఈ 15 నుంచి అగే ఇంకో 5 చాక్లెట్స్ ఇంకొక పర్సన్ కి ఇస్తే రిమైనింగ్ 10 ఉంటాయి. సో ఈ 10 లో నుంచి ఇంకొక 5 చాక్లెట్స్ ఇంకొక పర్సన్ కి ఇస్తే 5. సో ఈ 5 లో నుంచి ఇంకో పర్సన్ కి ఇస్తే ఎంత ఉన్నాయి? సో మొత్తం ఇక్కడ మనం ఏం చేసామంటే ద ప్రాసెస్ ఆఫ్ డివైడింగ్, అంటే కంటిన్యూగా ఒక 5 చాక్లెట్స్ ని ఒక్కొక్క పర్సన్ కి మనం ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. ఏం చేస్తున్నాం? కంటిన్యూస్ గా ఒక్కొక్క 5 చాక్లెట్స్ ని ఒక్కొక్క పర్సన్ కి మనం ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. సో మొత్తం మన రిజ్వాన దగ్గర ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి? 30 చాక్లెట్స్. సో ఆ 30 మనం ఏమంటాము అంటే డివిడెండ్ అంటాం. ఏమంటామమ్మా? సో ఇప్పుడు రిజ్వాన ఏం చేస్తుంది? 5 చాక్లెట్స్ డివైడ్ చేసి ఆ 30 నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో ఆ 5 ని మనం ఏమంటామంటే డివైజర్ అంటాం. ఏమంటామమ్మా? డివైజర్. ఏమంటాము? డివైజర్. ఈ ప్రాసెస్ నే మనం ద యాక్ట్ ఆర్ ప్రాసెస్ ఆఫ్ డివైడింగ్, దీన్నే మనం ఏమంటామంటే డివిజన్ అంటాం. ఏమంటాం రా? డివిజన్. ఈ సింబల్ ని మనం డివైడెడ్ బై అని చదవాలి. ఏమని చదవాలి? సో మనకి ఇప్పుడు ఎంత మందికి రిజ్వాన ఆ 5 చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసిందో చూద్దాం. ఫస్ట్ ఒక పర్సన్ కి, నెక్స్ట్ సెకండ్ పర్సన్ కి ఇచ్చింది, తర్వాత 4, తర్వాత 4, తర్వాత 5, తర్వాత 3. సో మొత్తం హౌ మెనీ పర్సన్స్ గాట్ ద చాక్లెట్ ఫ్రమ్ రిజ్వాన? 6 పర్సన్. సో మొత్తం 6. సో ఈ 6 ని మనం ఏమని పిలుస్తాము అంటే కోషెంట్ అంటాం. ఏమంటాం రా? కోషెంట్. ఏమంటామమ్మా? కోషెంట్. మరి ఈ 5 చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళితే రిజ్వాన దగ్గర ఇంకేమైనా ఉన్నాయా? జీరో. ఒకవేళ ఏమైనా మిగిలినా మిగలకపోయినా మనము దాన్ని ఏమంటాము అంటే రిమైండర్ అంటాం. ఏమంటాం రా? రిమైండర్. సో ఈ టాపిక్ నే మనము డివిజన్ అంటాం. ఏమంటాము? డివిజన్. సో ఈ డివిజన్ ఎప్పుడు వస్తుంది అంటే మనం ఏమైనా మన దగ్గర ఉన్నవి షేర్ చేసుకోవాలనుకున్నప్పుడు డివిజన్ వస్తుంది. ఓకేనా? సో అందుకనే మనం చెప్పుకోబోయే లెసన్ పేరు ఏంటంటే లెట్స్ షేర్. ఏంటిదమ్మా? లెట్స్ షేర్. షేర్, లెట్స్ షేర్. సో ఇదే డివిజన్.